మొబైల్ ఇస్తాం, అన్న మొబైల్ ఇస్తాం. అందరూ కొంచెం అర్థం చేసుకోండి, పరిస్థితి అందరికి బాధాకరం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వారికి శ్రీ బండి సంజయ్ గారికి ఎలాంటి ఉపాయం లేదు. కొంత ఎండలో వారు స్ట్రెయిన్ అయినందు వల్ల హీట్ స్ట్రోక్ రావడం వల్ల ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఐసీయూలో ఎమర్జెన్సీ వార్డులో కార్డియాలజిస్టు, ఎమర్జెన్సీ కేర్ ఫిజిషియన్స్, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్స్, అన్ని స్పెషాలిటీలకు సంబంధించినటువంటి వైద్యుల సమక్షములో వారికి చికిత్స జరుగుతున్నది. వారికి ఎలాంటి అపాయకర పరిస్థితి లేదు. ఈసీజీ చాపు, ఈకో చేసాము, ల్యాబ్ టెస్టులు కూడా ఎంత సేకరణ చేసి సమర్చడం జరిగింది. పరీక్షల కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే వారితో మాట్లాడి టైం టు టైం మా డాక్టర్ల టీమ్ అంతా అక్కడ ఉన్నది. వారికి ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కొంచెం సమన్వయం పాటించి అర్థం చేసుకుంటే డిస్టర్బెన్స్ కాకుండా, ఈ డిస్టర్బెన్స్ కావడం వల్ల వారికి అనవసరంగా మళ్ళీ మెంటల్ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరు కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా వారి అభిమానులు అందరూ అర్థం చేసుకుని కొంచెం సహకరిస్తే మేము వారికి తగిన చికిత్స ఇచ్చి వారికి ఎలాంటి అపాయం లేకుండా తొందరలోనే అబ్జర్వేషన్ లో ఉన్నాడు, ఆయన అడ్మిషన్ కూడా చేయలేదు, చేసి మరి పరిపూర్ణంగా మంచి ఆరోగ్యంతో పంపిస్తామని చెప్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులు ఎలాంటి ఇబ్బంది లేదు.